సో మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని కలిసి ఈ మేము ఇచ్చే ఈ టోకెన్ మీ అవసరాలను పూర్తిగా తీరుస్తుందని నేను చెప్పను. కాకపోతే మీకు ఒక నమ్మకం కలుగుతుంది, ఎస్ తెలంగాణ ప్రభుత్వం మాతో ఉంది, మమ్మల్ని గుర్తించింది. మిమ్మల్ని గుర్తించడం ద్వారా లక్షలాది మా విద్యార్థులకు ఒక సందేశాన్ని పంపదలుచుకున్నది మా ప్రభుత్వం. ఎస్, మీరు కష్టపడితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి పర్సనల్గా కలుస్తుంది, మిమ్మల్ని అభినందిస్తుంది, మీ భుజం తడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం అంతా కదిలొచ్చి, ఇదే మంత్రివర్గ సమావేశం కాదు, మీ స్టూడెంట్స్కి ఇచ్చే చిన్న ఏమంటారు గెస్చర్, అయినా ఎందుకు ఇంతమంది మంత్రివర్గ సహచరులందరినీ ఈరోజు ఈ వేదిక మీద కూర్చోబెట్టినామంటే, మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలనేది మా ఆలోచన, ఇది మా బాధ్యత. మా బాధ్యత నెరవేర్చుతున్నాము అని నెరవేర్చడమే కాదు, నెరవేర్చినట్టు కనిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి సింగరేణి సంస్థ ద్వారా మీ చదువులకు అంతో ఇంతో సహాయం అవుతుంది. ఇందులో చాలామంది డబ్బులు అవసరం లేని వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు, కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి మిమ్మల్ని అభినందించడానికి ఇది ఒక మంచి మార్గంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. తప్పకుండా ఇక్కడికి వచ్చిన 41 మంది విద్యార్థిని విద్యార్థులు అందరికందరు సెలెక్ట్ అయి మళ్ళీ టాప్ ర్యాంక్ తీసుకొని తెలంగాణ స్టేట్కే, తెలంగాణ ప్రజలకే, మన వాళ్ళకే సేవ చేయడానికి ఇక్కడ సర్వీస్లో జాయిన్ అవుతారని ఆశిస్తూ, కష్టపడండి, మీరందరు సిస్టంలో ఉంటే మన వాళ్ళు ఎంతసేపు నా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అయ్యేది, మన మైండ్ సెట్లో అది ఒక మెంటల్ బ్లాక్ ఉంది మన స్టూడెంట్స్కి. మీరు బీహార్ రాష్ట్రాన్ని తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, ఆల్ ఓవర్ ఇండియాలో సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ఉన్నంతమంది ఆఫీసర్లు ఎవరు ఉండరు. మరి మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ అంటారు బీహార్, మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ నుంచి ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఎందుకు సెలెక్ట్ అవుతుందంటే, వాళ్ళంతా ఫోకస్ పెట్టి జాతీయ స్థాయిలో ఉండే ప్రతి అవకాశాన్ని అందుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చూడండి, మరి మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ అంటారు బీహార్, మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ నుంచి ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఎందుకు సెలెక్ట్ అవుతుందంటే, వాళ్ళంతా ఫోకస్ పెట్టి జాతీయ స్థాయిలో ఉండే ప్రతి అవకాశాన్ని అందుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో చూడండి వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుందో. వెనుకబడిన అని చర్చ జరుగుతున్న బీహార్ నుంచే అంతమంది సెలెక్ట్ అవుతుంటే, అభివృద్ధిలో ముందు భాగాన ఉండి హైదరాబాదు నగరం ఉన్న తెలంగాణ వాళ్ళకంటే ముందు భాగాన ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే అవకాశాలను అందిపుచ్చుకొని మనం ఫోకస్డ్గా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయితే సాధించవచ్చు. మీరందరూ ఆ సర్వీసులలో ఉంటే తెలంగాణకి ఎక్కడున్నా కూడా సహాయం చేయడానికి ఉపయోగపడతారు. ఈ రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాలతో, ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే ముందు, ఏదైనా నివేదికలు ఇచ్చే ముందు, మీలాంటి వాళ్ళు దేశంలో నలుమూలల ఐఏఎస్ అధికారులుగాను, ఐపీఎస్ అధికారులను, ఇతర ఉన్నత అధికారులుగా ఉంటే మన రాష్ట్రానికి మనం చాలా చేయడానికి అవకాశం ఉంటుంది. మీ భవిష్యత్తే కాదు, మీ గెలుపులో రాష్ట్ర భవిష్యత్తు కూడా ఉన్నది. మీరందరు సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సింగరేణి సంస్థలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మంత్రివర్గ సహచరులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, ముఖ్యంగా సింగరేణి ప్రాంత శాసనసభ్యుల అందరికీ, మా చీఫ్ సెక్రటరీ గారికి, మా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారు. థ్యాంక్ యూ సార్. మీకు మా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేస్తున్నాం సార్. చక్కని స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు, మీ అందరి తరఫున మరియు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ పథకాన్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి వర్యుల్ని మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులను మరియు